నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలను చూద్దాం. చలో 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 ఎంక్వైరీ పంపిస్తాం. నెల 12వ తేదీ నుంచి వెళ్ళి రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి మన మందమరి ఏరియాలో రామగుండం కమిషనర్ గారి ఆజ్ఞ ప్రకారం లాక్డౌన్ నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయడం జరుగుతున్నది. కాకపోతే ఈ మధ్య మెయిన్ రోడ్ల మీద కాకుండా గల్లీలలో ఎక్కువ మంది ఆకతాయిలు తిరుగుతూ అన్వాంటెడ్గా మూమెంట్ ఉంది, సిల్లీ రీజన్స్ మూమెంట్ ఉందని మా నోటీస్కి రావడం జరిగింది. వాళ్ళందరినీ కట్టడి చేసి లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయడకు మా మందమరి పట్టణం లోపల ఒక 10 టీంలను బైకులతో ఏర్పాటు చేయడం జరిగింది. గల్లీలో ఈ గల్లీలలో తిరుగుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పుడు 26 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ అన్నేసరిగా తిరుగుతున్నారు. వీళ్ళని ఎట్లయినా కట్టడి చేయాలనే ఉద్దేశం కొద్ది వీళ్ళను బిల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్కు తరలించడం జరుగుతున్నది. తర్వాత ఆఫీసర్ ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల లోపల బయట తిరగద్దు. ఒకవేళ బయట ఎవరైనా అన్నేసరి మూమెంట్ చేస్తే వాళ్ళను ఐసోలేషన్ సెంటర్స్ తరలించి వాళ్ళని స్పెసిఫిక్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ గమనించి ఎవరు కూడా బయట తిరగద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మాత్రమే మార్గం. ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించినా భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల అనుసారం వైద్యుణ్ణి సంప్రదించండి. మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి.